ఇవాళ మనందరం కూడా ఒక్క మాట ఆలోచన చేసుకోవాలి. కరెక్ట్గా 7 ఏండ్ల కిందట మనం ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం. ఆనాడు తెలంగాణ రావాలా నరిగోసబడ్డం, కొట్లాడినాం. ఇవాళ ఈ 7 ఏండ్లలో కరెక్ట్గా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినా, భారత పార్లమెంట్లో ఏ ప్రశ్న వచ్చినా, అభివృద్ధి కార్యక్రమాల యొక్క సూచిలో ఏ ఒక్క సూచి చూసినా, ఎక్కడ చూసినా నంబర్1 రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. అది మహిళల విషయంలో మనం చేసే కార్యక్రమాలు కావచ్చు, అంగన్వాడీల విషయంలో మనం చేసే కార్యక్రమాలు కావచ్చు, స్కూళ్ళల్లో ఇచ్చే సన్నబియ్యం కావచ్చు, హాస్టళ్లలో ఇచ్చే సన్నబియ్యం కావచ్చు, మహిళలకు ఇచ్చే కేసీఆర్ కిట్ కావచ్చు, ఏ ఒక్క సూచి మీరు చూసినా కూడా మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరు నంబర్1 రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని చెప్పే పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఉన్నది? మనం రాష్ట్రం తెచ్చుకునే వరకు ఎంత ప్రేమతో కొట్లాడుకున్నామో, రాష్ట్రం వచ్చినాక కూడా అంతే ఆర్తితోనే అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎవరొక్కరు నిడిచిపెట్టాలని లేదు, ప్రతి ఒక్కరికి ఎంత చేయగలిగితే అంత చేద్దాం, ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన బలం ఏంటిది తెలంగాణ రాష్ట్రం అంటే, నాయకుడు ఒకతో ఉంటే ప్రజలు ఒకతో ఉండరు. నాయకుడు చెప్పిన మాటలు నమ్మి వారితోని మీరు అందరు నడుస్తున్నారు. కేసీఆర్ గారి మాట నమ్మి ఉద్యమంలో మీరు ఆయన వెనుక ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రంలో 2 సార్లు దీవించి ఆశీర్వదించి కేసీఆర్ గారిని మీరు ముఖ్యమంత్రిని చేసినారు కాబట్టి ఇవాళ రాష్ట్రం దేశంలో నంబర్1గా ఉన్నది. మీ సహాయ సహకారం, మీ ఆశీర్వాదం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, మీ ప్రేమ ఈ గడ్డ మీద ఉన్నది కాబట్టే మనం ఇవాళ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఎక్కడో రాష్ట్రం అంతటి గురించి ఒక మాట అయితే, మన భీమ్గల్ పట్టణంలోనే ప్రశాంత్ అన్న చెప్పినట్టు కరెక్ట్ 7 సంవత్సరాల కింద ఎటువంటి పరిస్థితి ఉండే, రోడ్లు ఎట్లా ఉండే, మన పరిస్థితి ఎట్లా ఉండే దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంటింటికి నల్ల నీళ్లు, మంచి రోడ్లు, ఇంకా పెద్ద ఎత్తున కూడా రోడ్ల కోసం ఆలోచన చేసి ఇవాళ ఒక్కరోజే 33 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ ఇవాళ ఇనాగ్రేషన్ చేసినామంటే మామూలు మాట కాదు. 70 ఏండ్లు స్వాతంత్రం వచ్చినాక మనకు ఎన్నడూ మొత్తం 70 ఏండ్లు కలిపితే కూడా 33 కోట్లు రాలే. కానీ ఇవాళ ఒకటే ఒక్క రోజుల మనం 33 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సింది ఒకటే, జరుగుతున్నటువంటి అభివృద్ధిలో పని చేస్తున్నటువంటి వారికి మీరు ఇంకా మద్దతు ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మా అక్క చెల్లెలు అడుగుతారు, అక్క ఈ ఇబ్బంది ఉంది, ఈ పెన్షన్ రాలేదు, అది రాలేదని. మీరు అది చెప్పేటప్పుడు దాంతోపాటు అక్క ఈ 2-3 కార్యక్రమాలు కూడా జరిగినాయని చెప్తే ఇంకా ఉత్సాహంగా పనిచేయబుద్ది. ప్రశాంత్ అన్న అదే చెప్తున్నారు ఇప్పటిదాకా, పనిచేసేటోన్ని వారి చేతుల్ని బలోపేతం చేస్తే ఇంకా కూడా పనిచేసే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు భీమ్గల్ పట్టణం విషయం ఆలోచించుకున్నట్టయితే మొత్తం ప్రశాంత్ అన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో అనుకుంటా మనం ఇచ్చినటువంటి మాటలలో ప్రతి ఒక్కటి పూర్తి చేసుకున్నాం. ఒకటే ఒక హాస్పిటల్ పని ఇంకా చేసేది ఉన్నది, 100 పడకల హాస్పిటల్ తప్పకుండా భీమ్గల్కి వస్తుంది. దానికోసం తప్పకుండా నేను ప్రశాంత్ అన్న 100% ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. భీమ్గల్ ఇదివరకే మనకు చాలా మంచి పట్టణంగా ఉండే, మన బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆ ప్రత్యేకమైన స్థానం ఉన్నది కాబట్టే దీన్ని గుర్తించి మనం మున్సిపాలిటీగా చేసుకున్నాం. మున్సిపాలిటీగా చేసుకోవడంతో పాటు చేసిన మరుక్షణమే 25 కోట్ల రూపాయలు ఆనాడు ఇచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా ప్రశాంత్ రెడ్డి అన్న రోడ్లు భవనాల మంత్రి అయినప్పటి నుంచి రోడ్లకు మాత్రం కుదవ లేకుండా బాల్కొండలో ముందు మొత్తం రింగ్ రోడ్ ఒకటి వేసిండు అన్న. ఆ రింగ్ రోడ్ వేసిండు, ఇవాళ సగం రింగ్ రోడ్డు, మళ్ళీ సగం రింగ్ రోడ్డు, మళ్ళీ మనం బైపాస్ మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు మొత్తం మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో భీమ్గల్లో వాటన్నిటిని వెడల్పు చేసుకొని మధ్యలో చెట్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని ఒక మంచి పట్టణం లాగా భీమ్గల్ని రూపొందించబోతా ఉన్నాం. మీ అందరూ అనుకోవచ్చు రోడ్ల గురించి ఇంత పెద్ద ముచ్చటేముందని. రోడ్డు అంటేనే అభివృద్ధి. రోడ్డు ఏదన్నా వాడకట్టకు వచ్చిందంటే అక్కడ మీకు తెలుసు భూమి ధర డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. రోడ్డు వచ్చిందంటే సౌలత అవుతుంది. రోడ్డు వచ్చిందంటే అక్కడ దుకాణం వస్తుంది, ఒక ఆఫీస్ వస్తుంది, ఒకటి ఇంకోటి వస్తుంది, మనకి ఇంకొక వసతి వస్తుంది. కాబట్టి రోడ్లను మంచిగా చేసుకుంటే ఏ పట్టణంలో అయినా కూడా అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతో ప్రశాంత్ అన్నకు రోడ్లు భవనాల శాఖ ఇస్తే అన్న పైసలని భీమ్గల్లోనే పెట్టినట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఒకటే రోజు 18 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్ల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. మనందరం కూడా అద్భుతంగా కొలుసుకునే లింబాద్రి గుట్టకు కూడా 4 లేన్లతో సౌకర్యం కల్పించడం,
ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికి కూడా ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని మన భీమ్గల్ పట్టణాన్ని అభివృద్ధిలో ఇంత పైకి మనం తీసుకొని పోతా ఉన్నాం, దేశంలో పేరెన్నిక గల మంచి రాష్ట్రాల్లో ఒకటిగా చేసుకుంటున్నాం, ప్రపంచంలో అనేక మార్లు ఎక్కడ నివాస స్థల యోగ్యం అంటే హైదరాబాద్ అని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నటువంటి సందర్భం అండి. మరి ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే రాజకీయం కోసం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఓటు వచ్చేటప్పటికీ ఎప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, కత్తి కొనికిచ్చి యుద్ధం ఒకని చేయమంటే కష్టమవుతుంది. కాబట్టి ఆ విషయాలు దయచేసి ఇప్పటి నుంచే మీరు ఆలోచించుకొని కత్తి ఎవరి చేతికి వేయాలి, యుద్ధం ఎవరిని చేయమనాలి అనేది దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజకీయం కోసం ఎన్నన్నా మాట్లాడచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇలా ఉన్నారు, అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను వీళ్ళు వాళ్ళు అని పేరు చెప్పను, తలకాయ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మాటలతోని పనులు కావు, మాటలతోని పనులు జరగవు, మాటలతోని మన ఇంటికి ఒక ముద్ద అన్నం రాదు, మాటలతోని అభివృద్ధి జరగదు, మాటలతోని రోడ్లు పడవు. అభివృద్ధి జరగాలని అంటే హృదయం పెట్టి పనిచేయాలి. ఆ పనిచేసేటటువంటి నాయకులు మన దగ్గర ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, చాలా అద్భుతంగా ఎక్కడికి పోయినా కూడా ఇవాళ నేను చూసిన కదా ఒక ప్లాను, ఎక్కడన్నా అధికారులు చిన్న తప్పు చేస్తే ఇట్లా కాదు భయ్ ఇది మంచిగా లేదు నువ్వు మళ్ళరా ఇది సరిగ్గా చేసుకుందామని చెప్పి పొక్తగా ఆ పని చేసేటటువంటి నాయకులు, అట్లా బాధ్యత తీసుకునే నాయకులతోని దయచేసి మీరు ఉండవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే బట్టెబాజ్ మాటలు మస్తు మంది మాట్లాడతారు, ఎటువడతట్టు మాట్లాడతారు, కానీ దాంతో మన యొక్క దరిద్రం తీరదు, మన యొక్క ఆకలి తీరదు. తెలంగాణ బాగుపడాలి ముందుకు పోవాలి అంటే మన కోసం ఆలోచన చేసే నాయకత్వంతో దయచేసి మీరు నిలబడి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా మస్తు పనులు చేసుకునేటివి ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చిన వాటికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు మనం తెచ్చుకునేటటువంటివి ఉన్నాయి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు కేసీఆర్ గారు మదిలో వారి కల్పనలో ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఇప్పుడున్నాం, ఇక ముందు కూడా ఉంటాం, మళ్ళీ అదేవిధంగా అదే వరుసలో బాల్కొండ కూడా బంగారు బాల్కొండను చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క ప్రయత్నంలో మనందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి నడుద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ, మరి ఒకటే మాట మిగిలిపోయింది, ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో తప్పకుండా తీసుకొని వస్తాం, దాన్ని ఏరియా హాస్పిటల్ స్థాయిలో కూడా అభివృద్ధి చేసుకుంటాం, మరీ ముఖ్యంగా మా అక్క చెల్లెలకు సౌలత అయ్యే విధంగా కూడా దాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చి కరోనా తర్వాత ఇన్ని రోజులకు ఇంతమందిని ఒక్క దగ్గర చూసే సంతోషాన్ని ఇచ్చినందుకు ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా భీమ్గల్ ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.